వెల్కమ్ టు టీవీ ఫోర్ న్యూస్. నా పేరు ప్రసన్న. కోవిడ్ బారిన పడ్డ బాధితుల పట్ల విచక్షణ చూపకుండా వారు భయాందోళనలు వీడేలాగా భరోసానిద్దామంటూ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి భర్త, నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి కె శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. మండలంలోని రోజురోజుకి కోవిడ్ బారుల సంఖ్య అధికమై కోవిడ్ రోగులు వారి కుటుంబీకులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ వారిని తమ వంతుగా నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా సాయం అందించేటందుకు మండలంలోని కోవిడ్ బాధిత కుటుంబాలకు వారానికి సరిపడ నిత్యావసర సరుకులు, శానిటైజర్స్, డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శివప్రసాద్ మాట్లాడుతూ, మండలంలోని కరోనా బారిన పడ్డ ప్రతి వ్యక్తికి కూడా తమ ఫౌండేషన్ ద్వారా సాయం అందించనున్నట్టుగా వివరించారు. బాధితులు భయాందోళన వీడి ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. ఇస్తున్నది కేవలం వారానికి సరిపడ నిత్యావసర సరుకులే అయినప్పటికీ వారిలో జీవితానికి సరిపడ భరోసా నింపడమే లక్ష్యమన్నారు. బాధితుల పట్ల చుట్టుపక్కల ప్రజలు విచక్షణ చూపకుండా తగు సూచనలు సలహాలు అందించి మనోధైర్యం నింపాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా మంగళవారం చింతలపూడి, గింజర్తి, కొయ్యూరు, రాజేంద్రపాలెం, మర్రివాడ గ్రామాల్లోని బాధితులకు ఆయన నిత్యావసర సరుకులు, శానిటైజర్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నా మిత్రులు, సేవలేషులు, అలాగే ట్రస్ట్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా నాకు ఎంతకంత సహాయం చేయడం, వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నేను చేయడం జరుగుతుంది. అలానే ఎంపీ గొడ్డేటి మాధవ్ గారు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆవిడ కూడా మాకు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా రోడ్డుకు 100% ఆవిడ కూడా ఎంపీ మాధవ్ గారు కూడా సహకారం అందించారని చెప్పేసి నేను ప్రత్యేకించి కోరుకుంటూ, అలానే ఎవరికి అవసరం వచ్చినా సరే మా నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ అందుబాటు ఉంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నాకు తెలియజేస్తే ఖచ్చితంగా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిత్యావసర సరుకుల్లో 18 రకాల ఐటమ్స్ పెట్టడం జరిగింది. కూరగాయలు మాత్రమే, ఇంకొన్ని నిత్యావసర సరుకులు తీసుకోవడం జరిగింది. అలానే మొత్తం 18 రకాలతో మేము ఇస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి, ఎవరికి ఇబ్బంది కలగకుండా మా వంతు ఎంతో కొంత కృషి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.